అధ్యక్ష, దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అని ఎంపీగా పెట్టి ఆర్టీసీకి సమ చెప్తున్నా జవాబు చెప్తున్నా జవాబు చెప్తున్నా మీరు జవాబు చెప్తాను జవాబు చెప్తా ఉన్నా. ఇలా 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఎలా మాట్లాడితే అధ్యక్ష, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా, ఒప్పుకోండి. అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్, అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇవాళ యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పునరుద్ధరణ గురించి. వాళ్ళకి ఏమక్కుంది, ఎవరు రద్దు చేసినారు, ఎందుకు రద్దు చేసినారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కడుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన PF కావచ్చు, కోఆపరేటివ్స్ ఒక రూపాయి ముట్టలే, 4000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7000 కోట్ల అప్పులతోటి మాకు అప్ప చెప్తే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ములు 2000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు, కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం. మేమేం ఎన్నడే జీవాలు మార్చలే, తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలని వెళ్ళి పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ను కూడా ఇవ్వాలనే మొన్ననే MRIతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 56 లక్షల మందిని ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు. అంతేకాదు 3000 కొత్త బస్సులకు సంబంధించి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతూ ఉన్నారు. 3035 మంది ఉద్యోగులకు నియామక చేసిన రావును అధ్యక్ష. ఆర్టీసీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభావేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫు అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవును ఓవర్లోడ్ అయితే ఉంది, కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. 8 గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతో ఇప్పుడు చేయొద్దని, మీ దగ్గర బస్సులు ఎక్కడోడు లేడు, మా దగ్గర 100% ఇలా 95% యాక్యుపెన్సీ ఉంది అధ్యక్ష. నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటల ఈ 3 నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓర్కమై బయటకు పోతాను, ఆర్టీసీ ఉంటుందో ఉండో అనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పాను అధ్యక్ష. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాలి వాళ్ళ బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండిగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష, 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ వేసి ఇక దోపిడి ఎలక్షన్లు అమ్ముకుంటే 50,000 ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి, మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం ఎట్టు చూపెట్టారు అధ్యక్ష. అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి 2017 నుంచి 21 PRC ఇచ్చిన 21% వాళ్ళతో పాటుగా 2013 నుంచి ఉన్నటువంటి బకాయిలు ఎవరిచ్చిన అధ్యక్ష బకాయిలు 280 కోట్లు శాంక్షన్ చేసిన అవును పంపిణీలో జాప్యం జరుగుతుండొచ్చు, తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, మిగతా కూడా ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే
హైదరాబాద్ అధ్యక్ష డేటు 15వ తారీఖు 29వ తేదీ నాడు వీళ్ళు